నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని రామస్వామి పాలెంలో పేకాట స్థావరాలపై బెట్రగుంట ఎస్ఐ సుమన్ మెరుపు దాడి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రామస్వామి పాలెం విశ్వనాథరావుపేట పరిసర ప్రాంతాలలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందని, సమాచారం అందుకున్న వెంటనే తన సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో 11 మంది పేకాట రాయిళ్ల, 6 బైకులు, 11 సెల్ఫోన్, 43,820 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మండల కేంద్రంలో ఎవరైనా జూదం, గ్యాంబ్లింగ్, పేకాట లాంటి ఆటలు ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోగోల్ మండలంలోని రామస్వామి పాలెంలో మేము ఒక పేకాట జరుగుతున్నటువంటి స్థావరంపై రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 11 మంది వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 43,820 రూపాయల అమౌంట్, అలాగే 6 బైకులు, 11 సెల్ఫోన్లు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఇప్పుడే కేసు కట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా గోగోల్ మండలంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే మేము తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. ప్రతి ఒక్కరిపైన కేసులు నమోదు చేయబడతాయి. ఎవరు కూడా ఇట్లాంటి గ్యాంబ్లింగ్, డాక్ ఫైటింగ్, అలాగే దుక్క పాన్ ఇట్లాంటివి అమ్మడం, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు కూడా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఎవరైనా అలా చేసిన వల్ల వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.